అలాగే తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి 10/12/2023 నుంచి 16/12/2023 వరకు వృషభరాశి వారి ఫలాలు ఎట్లా ఉంటాయంటే, వాళ్ళకేమో పంచమంలో కేతువు, షష్టంలో శుక్రచంద్రుడు, సప్తమంలో రవికుజులు, అష్టమంలో బుధుడు, దశమంలో శని, ఏకాదశ స్థానంలో రాహువు, 12వ స్థానంలో గురుడు. సో వీళ్ళకు కూడా రాహుకేతువుల మధ్యన గ్రహాలు ఉన్నా, ఇక్కడ వీళ్ళకు గొప్ప విషయం ఏంటంటే అందులో కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. కృత్తికా నక్షత్రం వాళ్ళకి పంచమంలో కేతువు ఉన్నాడు, దశమంలో శని ఉన్నాడు. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మొండిగా మొండితనంగా వ్యవహరిస్తే మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ 12వ స్థానంలో గురుడు ఉన్నాడు, కుజుడింట్లో గురుడు ఉండడం వల్ల ఆ శుక్రుడు తన సొంత ఇంట్లో ఉండడం వల్ల అనుకున్న కార్యాలన్నీ అన్ని విషయాలు ప్లానింగ్గా చేసి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారము ఏది కృత్తికా నక్షత్రం వాళ్ళకి. చేసే ప్రతి పనిని ఆచితూచి వ్యవహరిస్తే మాత్రం చాలా మంచిది. ఇందులో చిన్న చిన్న కన్ఫ్యూజన్స్, యాబ్సెన్స్ ఆఫ్ వ్యవహారం ఉంటుంది, అది కొంచెం జాగ్రత్తగా చూసుకుని. అంటే ఇప్పుడు అవకాశాలు వస్తాయి, మంచి మంచి అవకాశాలు వస్తాయి, అవకాశాన్ని మనం ఎలా చేయాలి అనేది ఆలోచింపచేస్తే మాత్రము కృత్తికా నక్షత్రం వాళ్ళకి చాలా మటుకు అభివృద్ధి అవ్వడానికి, మంచి స్థితికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అలాగే రోహిణి నక్షత్రం, రోహిణి నక్షత్రానికి అక్కడ శుక్రచంద్రులు కలిశారు, రాశ్యాధిపతి శుక్రుడు, ఆ చంద్రుడు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల చికాకులు, కోపము, కన్ఫ్యూజను అన్నీ ఏర్పడతాయి. ఎందుకంటే శత్రుస్థానంలో ఉన్నాడు ఆ శుక్రచంద్రుడు. అంటే అతి తెలివి ప్రయోగించినా, మీ మీద ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా అది కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. కానీ 10వ స్థానంలో శని ఉండడం వల్ల ఆ ఆవేశము, ఆ కోపాలు, దీనివల్ల మీకు మంచి నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 5వ స్థానంలో బుధ స్థానంలో కేతు ఉన్నాడు, ఆ గురు స్థానంలో బుధుడు, 12వ స్థానంలో గురుడు ఉండడం వల్ల దిస్ ఈజ్ ఎన్ ఏ వీక్ ఎక్స్పీరియన్స్. అంటే మంచి ఈ వారం మొత్తం అనుభవం రావడానికి ఆస్కారం ఉంది. లౌకికం తెలుస్తుంది, ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఏంటి అనేది పసిగట్టడానికి ఆస్కారం ఉంది. కొంచెం జాగ్రత్తగా వాళ్ళని ట్యాకిల్ చేసి వాళ్ళతోటి ముందుకెళ్తే మాత్రము రోహిణీ నక్షత్రం వాళ్ళకి చాలా మటుకు బలము, శక్తి రావడానికి ఆస్కారం ఉంది. చివరిగా మృగశిరా నక్షత్రం. మృగశిర నక్షత్రం వృషభరాశి వారికి మృగశిర నక్షత్రాధిపతి కుజుడు, తర్వాత ఏమో శుక్రుడు, అక్కడ శుక్రచంద్రులు వీళ్ళకి షష్ఠ స్థానంలో కలిశారు, సప్తమంలో రవికుజులు ఉన్నారు. కొంచెం అన్ని విషయాలు కూడా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. కొంచెం డిప్రెషన్ వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, ఫైనాన్షియల్గా మూమెంట్ లేకుండా డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంచెం ఆచితూచి, అంటే ఇక్కడ 12వ స్థానంలో గురువు ఉండడం వల్ల వీళ్ళకి కుజుడు భూమికి సంబంధించిన వ్యవహారము, కొంచెం మంచి మంచి ఆలోచనలు, విధానము, మీ టాలెంట్ని ఎక్స్పోజ్ చేసే మృగశిర నక్షత్రానికి టైం. అక్కడ కుజుడు, రవి కుజుడు, సప్తమంలో కుజుడు సొంత ఇంట్లో ఉండడం వల్ల ఆ వీళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా సపోర్ట్ రావడానికి ఆస్కారం ఉంది, అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది ఈ వృషభ రాశి గారికి. సో ఓవరాల్గా వృషభ రాశి వారికి కొంచెం మెరుగ్గానే ఉందని చెప్పాలి. వాళ్ళు చేసే పనులు కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే మాత్రం చాలా మంచిది.